వెల్కమ్ టు S9 న్యూస్. నా పేరు శోభ. ముందుగా హెడ్లైన్స్. ఓటర్లు టిఆర్ఎస్ వైపే మొగ్గు చూపారన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. వాణిదేవి గెలుపు ఖాయమని విశ్వాసం. బ్యాంకుల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలంటూ పాలమూరులో బ్యాంకు ఉద్యోగుల సమ్మె. బ్యాంకులను ప్రైవేట్ పరంగా చేస్తే పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి గెలుపు తథ్యమన్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. ఓటర్లు తమనే ఆదరించాలని ధీమా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి వైపే ఓటర్లు మొగ్గు చూపడం సంతోషకరమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ఈ ఓట్లలో పాల్గొనడానికి ఢిల్లీ, ముంబై, గుజరాత్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో ఉంటున్న వారు కూడా ఇక్కడ ఉన్న తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలివచ్చారని అన్నారు. ఓటర్ల నాడి టీఆర్ఎస్ వైపే ఉందని అన్నారు. వాణిదేవి గెలిస్తే ఎమ్మెల్యేలు, మంత్రులపై మరింత బాధ్యత పెరుగుతుందని, తద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓట్లేసిన ఓటర్లు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల ఎన్నిక పోలింగ్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు గతంలో చూస్తే 50 శాతం మాత్రమే పోలింగ్, మరి ఈరోజు 75.92 అంటే దాదాపు 76%, 15-16% ఎక్కువ పోలింగ్ అయిందంటే ప్రజలల్లో చైతన్యం వచ్చింది అని భావించవచ్చు. ఓటర్లు ఏ ఎన్నికలైనా సరే ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకునే ప్రతి వ్యక్తి కూడా పాల్గొనాలి. వ్యాపారవేత్తలు కానీ ఇంకా అనేక వర్గాల వాళ్ళు, అనేక సంస్థల వాళ్ళు, మిలిటరీలో పనిచేసే వాళ్ళు, పోలీస్ ట్రైనింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, డ్యూటీలో హోంగార్డు ఇల్లు పెట్టుకొని ఎంతోమంది కూడా యూనిఫామ్ సర్వీసెస్లో ఉండి డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా నేను ఓటు హక్కును ఉపయోగించుకోవాలని చెప్పి మరి వాళ్ళందరూ రావడం జరిగింది. అత్యధికంగా మరి మన జిల్లాలో గతంలో కంటే ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ప్రతి దగ్గర కూడా ఇదే ఉంది. కనుక ఉమ్మడి జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఈ మూడు నియోజకవర్గాలు ఉండే ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. మీరు గతంలో చూసిర్రు, మరి ఏది ఏమైనా కానీ మళ్ళీ ఒకసారి మా నాయకులకు, కార్యకర్తలకు అందరు కూడా పేరు పోయిన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. వాణి గారు, వాణిదేవి గారు చాలా సందర్భాలు ఉదయం ఆమె వార్నింగ్ లేవగానే నా జిల్లా ఇది కనుక, మా అత్తగారు నా జిల్లా కనుక ఇక్కడికి వస్తా అని చెప్పి ఆమె ఉదయం లేచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చినందుకు మరి వాణిదేవి గారికి ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి మేము ప్రజా నాడిని బట్టి మాకు అనిపిస్తూ ఉంది. మరి ఏది ఏమైనా ప్రజా తీర్పుని మేము గౌరవించి దాని ప్రకారం మేము నడుచుకొని ఇంకా ఎక్కువ పనిచేయడానికి, ఇంకా ఎక్కువ బాధ్యత ఉండడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని మరి పేరున అందరికీ కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాజకీయ పార్టీలు ఎలక్షన్ల వరకు తమ తమ ఎజెండాను తెలియజేసి మరి ఎలక్షన్లు అయిపోగానే ఎవరంతకు వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రజాసేవలో ఉండాలని చెప్పని, విమర్శలు సద్విమర్శలన్నీ కూడా ఒక ఆరోగ్యవంతంగా ఉండాలని. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్ నగర్లో బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పాలమూరు పట్టణంలో న్యూటౌన్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
బ్యాంక్ ఉద్యోగులు సంఘం నేతలు మాట్లాడుతూ బ్యాంకుల ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు। దేశ ఆర్థిక వ్యవస్థ చక్కగా ఉండడానికి ప్రభుత్వ బ్యాంకులే కారణమని అలాంటి బ్యాంకులను ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తారని వారు ప్రశ్నించారు। ఈ నెల 17న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని వారు ప్రకటించారు। రెండు రోజుల పాటు బ్యాంకుల సమ్మె కొనసాగుతుందని వారు వివరించారు। ఈ కార్యక్రమంలో జోనల్ సెక్రటరీ మిన్నయ్య, రీజనల్ సెక్రటరీ అభిలాష్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ సుధాకర్, చీఫ్ మేనేజర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు। ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఐడిబిఐ తో పాటు ఈ ప్రకటనకు వ్యతిరేకంగా ఈ విధంగా పెరుగుతున్నాయి। ఎందువల్ల పెరుగుతున్నాయి? మనం గూగుల్ లో సెర్చ్ చేసి చూస్తే రైతుల వల్లనే వస్తుంది, కానీ నాఫీ చేయడం వల్లే బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయి। ఈ గత 2015 నుంచి ఇప్పటి వరకు ఈ రోజు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగస్తులు ఈ సమ్మేళనలో స్ట్రైక్ లో ఈ రెండు రోజులు పాల్గొనడం జరుగుతుంది। మేము చెప్పదలుచుకున్న ముఖ్య ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి, సింపుల్ చెప్పాలంటే ఎందుకు ఈ ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకులను ప్రైవేట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అనేది ముఖ్యమైన ప్రశ్న। అయితే ఎప్పుడైనా దేశ సంక్షేమం బాగుండాలి, ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అందరూ మంచిగా ఉండాలి అంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థనే వీళ్ళందరినీ కాపాడుకుంటూ వస్తుంది। ఆ రోజు ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి వాటిని ప్రభుత్వ రంగం చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది అనేది ముఖ్యమైన ప్రశ్న। అయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొత్తాన్ని తీసుకెళ్లి ఈ ఏవైతే ఈ సంస్థలు ఉన్నావో వీటన్నింటిని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు మొత్తానికి ముట్టయిపోయే ప్రయత్నం చేస్తుంది। వాళ్ళ కారణం ఏం చెప్తారంటే ఈ కరోనా టైంలో దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కాస్త వెనుకపోయింది, అందుకే ఈ ప్రభుత్వ సంస్థలు మొత్తాన్ని అమ్మేసి మేము చేతులు దులిపేసుకుంటాం అని చెప్పేసి చెప్తుంది। మేము ఒకటే ఒక ఉద్దేశం, బ్యాంకులు ప్రైవేటీకరణ చేయాల్సిన సందర్భం అసలు ఇది కానే కాదు, ఎందుకంటే బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయని చెప్తున్నారు। వాస్తవానికి బ్యాంకులు నష్టాల్లో లేవు, ఎవరైతే మొండి బకాయిలు వేస్తున్నారో 40 మంది మాత్రమే కార్పొరేట్ శక్తులు, ఆ కార్పొరేట్ శక్తులు ఈ ప్రభుత్వ సంస్థల వాళ్ళ ఎంపడే తిరుగుతుంటారు। ప్రధానమంత్రి ఏదన్నా ఒక దేశానికి విదేశీ ప్రయాణం చేసిందంటే ఖచ్చితంగా అక్కడ బడా కార్పొరేట్ శక్తులకు వేరే దేశానికి ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళను కలవడానికి తప్ప వేరే ఉద్దేశం లేదు। అందుకే మేము ఈ స్ట్రైక్ ద్వారా ఒకటే హెచ్చరిక తెలియజేస్తున్నాము, అవసరమైతే భవిష్యత్తు ముందుకు ఇంకా తర్వాత మేము ఇండెఫినెట్ స్ట్రైక్ చేసిన ఆశ్చర్యం లేదు, ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణను ఇమీడియట్గా ఆపాలని కోరుతున్నాం। 10 లక్షల బ్యాంకు ఎంప్లాయీస్ ఈరోజు 2 రోజుల దేశవ్యాప్త సమ్మె చేస్తున్నారు। ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయకూడదు అనే ముఖ్య ఉద్దేశం, ఎందుకంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటే ప్రజలకు ఎంతో మేలు చేస్తారు, చిన్న వాళ్లకు ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు కానివ్వండి, చిన్న వ్యాపారులు కానివ్వండి, ఆటో రిక్షా వాళ్ళు కానివ్వండి, నార్మల్ పబ్లిక్ కానివ్వండి, వాళ్ళందరూ సొమ్ముకు ఎక్కడ భద్రత ఉందనుకుంటే బ్యాంకులలోనే భద్రత ఉందని అనుకుంటారు, కానీ వాళ్ళు ప్రైవేట్ బ్యాంకులకు వెళ్ళేసి డబ్బులు పెట్టుకోవాలని అనుకోరు। వాళ్ళు గవర్నమెంట్ బ్యాంకులనే మా డబ్బులు సేఫ్గా ఉంటాయి, రేపుడు పోయినా ఈ రోజు పెట్టి రేపు వచ్చినా మళ్ళీ ఇస్తారు, సంవత్సరానికి పెట్టినా ఇస్తారు అని వాళ్ళు నమ్ముతున్నారు। ఆ నమ్మకం అనేది పోతుంది రేపొద్దున పబ్లిక్ ఎప్పుడైనా సరే గవర్నమెంట్ బ్యాంకునే నమ్ముతుంది, తర్వాత పబ్లిక్ ఈ సంక్షేమ పథకాలన్నీ చేసేది ఎవరు అంటే గవర్నమెంట్ బ్యాంక్లే। ఇప్పుడు ఏమన్నా పెన్షన్స్ అనుకోండి, తర్వాత జనధన్ ఖాతాలు అనుకోండి, ఇవన్నీ ఓపెన్ చేసింది గవర్నమెంట్ బ్యాంకులే। తర్వాత డిమానిటైజేషన్ పీరియడ్లలో నోట్ల రద్దీ అప్పుడు ఎంత రష్ అండి, ఎంత రాత్రి వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు పనిచేసినాయి, ఈవెన్ కరోనా టైంలో కూడా రెడ్ జోన్లలో కూడా వెళ్ళేసి మిషన్ పట్టుకొని డబ్బులు ఇచ్చేసి వచ్చినాయి గవర్నమెంట్ బ్యాంక్. గవర్నమెంట్ బ్యాంక్ వాళ్ళు కమిట్మెంట్ అనేది ఏదవుతుందో ప్రైవేట్ బ్యాంకులో లేకుంటుంది, ఓన్లీ లాభాల వరకే వాళ్ళు చూసుకుంటారు, కానీ సేవా తత్పరం అనేది గవర్నమెంట్ బ్యాంకులలో ఉంటుంది। సో అందుకోసమే మేము అనేది ఏంటంటే గవర్నమెంట్ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయకండి, దేశ ఆర్థిక వ్యవస్థ ఇంత బాగుండడానికి కారణం గవర్నమెంట్ బ్యాంకులే। 10 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కలిసి 15 తారీఖు 16 తారీఖు ధర్నా చేస్తున్నాము। ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఈరోజు గవర్నమెంట్ తలపెట్టినటువంటి ఏదైతే ప్రైవేటైజేషన్ కార్యక్రమం ఉందో దాన్ని మేము ఖండిస్తున్నాము। మరి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటిలో కూడా బ్యాంకులు ఎంతో పాత్ర పోషించాయి, మరి అటువంటి పాత్ర పోషించినటువంటి బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం అనేది ఈ కరెక్ట్ నిర్ణయం కాదు। మరి ఈ సందర్భంగా మేము అందరం ఒకటే చెప్తున్నాము, బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కోరేది ఒకటే, మేము మా కోసం స్ట్రైక్ చేయట్లేదు, ఈ దేశం కోసము, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల కోసము, ఈ దేశంలో ఉన్నటువంటి పేద
మధ్య తరగతి చిన్న తరగతి ప్రజలందరికోసం మేము ధర్నా చేస్తున్నాము దయచేసి గమనించండి మేము ఈ రోజు ఈ రెండు రోజులు చేసినటువంటి ధర్నా కార్యక్రమంలో ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము ముఖ్యంగా ఏంటంటే ఆ కరోనా టైంలో కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంక్ ఎక్కడ ఏ బ్యాంకు క్లోజ్ అవ్వలేదు ప్రతి ఒక్కరికి ఫ్రంట్ వారియర్గా మేము ముందుండి మాకు బ్యాంకింగ్ సేవలు అన్నింటిని అందించాము మరి మన మా యొక్క దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మరి బ్యాంకింగ్ పాత్ర ఎంతో ఉంది మరి అటువంటి బ్యాంకులను ప్రైవేటైజేషన్ చేయడం అనేది సరైన నిర్ణయం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాము ముఖ్యంగా ఎందుకంటే గవర్నమెంట్ తలపెట్టినటువంటి అన్ని పెన్షన్ అయితేంది రైతు బంధు పథకం అయితేంది ఇంకా గవర్నమెంట్ కిసాన్ ఫసల్ యోజన అయితేంది ఇంకా వృద్ధాప్య పెన్షన్స్ విషయం అయితేంది ఇవి ఒకటే కాదు చాలా జనధన యోజన అకౌంట్స్ అయితేంది అన్ని పెన్షన్లన్నీ కూడా బ్యాంకింగ్ ద్వారానే ఇస్తున్నాము ఎందుకంటే బ్యాంకింగ్లో ఉన్నటువంటి నమ్మకం అటువంటిది అటువంటి నమ్మకమైన వ్యవస్థను ఈరోజు మీరు నాశనం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకి అంటబెట్టడానికి అనుకునేటువంటి నిర్ణయం అయితే ఏదైతుందో దాన్ని ఖండిస్తున్నాము ముఖ్యంగా ఈ నిర్ణయం సరైనది కాదు ఎందుకంటే మేము బ్యాంకర్స్గా కోరేది ఒకటే ఈ దేశం బాగుపడాలంటే బ్యాంకింగ్ వ్యవస్థ అనేది కంపల్సరీగా బతికించుకోవాల్సిన అవసరం ఉంది మరి మనందరం దీనిలో ప్రతి ఒక్కరం కూడా మనం మన యొక్క పాత్ర పోషించాలి మరి గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరినీ మనం ఖండిస్తూ మా యొక్క సంఘీభావం ఏంటంటే మా యొక్క భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను అన్నింటినీ కాపాడవలసిందిగా మీకు కోరుచున్నాము పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి గెలుపు ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల ఫలితాలు తెరాస బీజేపీలకు చెంపపెట్టులా మారబోతున్నాయని ఆయన అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి ఓటర్లు బారులు తీరి ఓటు వేశారని ఆయన గుర్తు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిరుద్యోగ యువత ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అందువల్లే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు పోలింగ్లో పాల్గొని ప్రభుత్వాలపై తమ వ్యతిరేకతను ఓటు ద్వారా వ్యక్తం చేశారని అన్నారు తమ అభ్యర్థి చిన్నారెడ్డి గెలుపు ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళి నిశితంగా పరిశీలించిన తర్వాత తెలిసినటువంటి వాస్తవము తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రము బట్టబయలైంది నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 సంవత్సరాలుగా జరిగిన అనేక రకాల రాజకీయ పరిణామాలు కానీ అవినీతి కానీ అక్రమం కానీ ప్రలోభాలు కానీ నిరాఘాటంగా నిర్విఘ్నంగా 7 సంవత్సరాలు కొనసాగిన తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల విఘ్నులైన విద్యావంతులైన సామాజిక రాజకీయ పరిస్థితుల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి పట్టభద్రులు ఈరోజు చూపించినటువంటి చొరవ కానీ ఎన్నికల ఓటింగ్లో వాళ్ళు పాల్గొన్న నేపథ్యం అని చూస్తే 7 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా తిరగరాసే ప్రక్రియ ఎన్నికల రూపంలో బట్టబయలైంది అన్న వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పోలింగ్ సరళిలో నాకున్న రాజకీయ అనుభవం 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా మా సీనియర్ నాయకులుగా నాకు తెలిసి 40-45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండే ఉంటారు ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి లైన్లో నిలబడి ఓటేయాలన్న ఆలోచన కానీ ఆ ఉత్సుకత కానీ ఇంతకుముందు ఎప్పుడు లేకుండే ఇప్పుడు కనిపించింది దానికి కారణం యువకుల్లో కసి కనిపించింది ఉపాధ్యాయుల్లో ఎంతైతే సౌమ్యులుగా ఉండేటువంటి ఉపాధ్యాయుల నడవడిక సౌమ్యుల నుండి ఉగ్రరూపంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెద్ద ఎత్తున మీరు చూస్తే యువకులకు మేమేమి తీసుకోమన్నట్లుగా పోలింగ్లో పాల్గొన్నారు ఇవన్నీ చూస్తుంటే జరిగిన పోలింగ్ సరళి అయిపోయి ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి
నేను ఎన్నికల ఏజెంట్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరవనేని చిన్నారెడ్డి గారి ఎన్నికల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా 48 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 779 బూతుల ఎన్నికల సరళిని క్రోడీకరించి విశ్లేషిస్తే అన్ని వర్గాలు కూడా కసితో 7 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ బీజేపీ తరఫున ఇక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ కానీ 7 సంవత్సరాల్లో ఉరగబెట్టింది ఏమీ లేదు. వాళ్ళ గురించి వాళ్ళ ఆవేదనను కానీ ఆక్రోషాన్ని కానీ సమస్యలను కానీ ఎప్పుడు కూడా శాసన మండలిలో మాట్లాడలేదు. అన్నిటికీ మించి ఎన్నో ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న బీజేపీ ఏమీ చేయలేదు, ఉన్న ఉద్యోగాలు పోగొట్టే అనేది కనిపించింది. దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి నిరుద్యోగులకు రిక్రూట్మెంట్ లేదు, టీఎస్పీఎస్సీ లేదు, జీవన వృత్తి లేదు, ఉద్యోగులకు పిఆర్సీ లేదు, ఫిట్మెంట్ లేదు, డిఏ లేదు, ట్రాన్స్ఫర్ లేదు, ప్రమోషన్ లేదు, ఉపాధ్యాయులను ఉద్యోగులతో పూర్తిగా వివక్షతో చూసి వాళ్ళకు సపరేట్ ఫిట్మెంట్ ఇస్తాం. ఈ రకంగా అన్ని వర్గాల్లో కూడా ఆ కసి తీవ్రంగా కనబడడం వల్లనే వాలంటీర్గా వచ్చి ఎన్నికల్లో పాల్గొన్నారు. మేము తీసుకున్నటువంటి రిపోర్టు జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని అందరూ కూడా నియోజకవర్గ నాయకులు వారి నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ సరళిని విశ్లేషించుకొని ఈరోజు మేము ముందుకు వచ్చినాం. వీటన్నింటినీ చూస్తే తప్పకుండా రేపు 17వ తేదీ జరగబోయే ఎన్నిక కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి గారు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే మళ్ళీ 2వ ప్రాధాన్యత ఓటుకు పోవాల్సిన అవసరం లేకుండానే గెలవబోతా ఉన్నాడు. బహుజన సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కన్షీరామ్ 87వ జయంతి కార్యక్రమాన్ని పాలమూరు పట్టణంలో తెలంగాణ మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు జిల్లా కార్యాలయంలో కన్షీరామ్ చిత్రపటానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత, గిరిజన, బీసీలు, ఎంబీసీలు, మైనార్టీల ప్రజల అభ్యున్నతి కోసం కన్షీరామ్ ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. దళితుల ఐక్యత కొనసాగిస్తాం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, కొనసాగిస్తాం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి. పేద బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టి రాజ్యాధికారం సాధించినటువంటి మహనీయుడు మాన్యశ్రీ కాంతిరామ్ గారి 87వ జయంతి సందర్భంగా తెలంగాణ మాలమానాడు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వాలన చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహనీయుని యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సంఘాలపైన ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాన్యశ్రీ కాంతిరామ్ గారు తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి, తన కుటుంబాన్ని సైతం త్యాగం చేసి, తను మరణించే వరకు కూడా తన కుటుంబాన్ని చూడకుండా పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధించి పెట్టే లక్ష్యంగా సైకిల్ పైన ఓటు దేవ్ నోటు దేవ్ అనే నినాదంతోన ముందుకు సాగినటువంటి మహానుభావుడు మాన్యశ్రీ కాంతిరామ్ గారు. ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన బుక్కును చదివి ఆ లోపుతోనో ఆయనలో మార్పు చెంది నా జాతి రాజ్యాధికారం లేకుంటే నిజంగా అంతరించిపోతుందని భావించి ఉత్తరప్రదేశ్లో గడప గడప తిరిగి 4 పర్యాయాలు రాజ్యాధికారంలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మాన్యశ్రీ కాంతిరామ్ గారు. పెరియర్ రామస్వామి కానీ, నారాయణ గురు కానీ, సావు మహారాజు కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పూలే సిద్ధాంతాలను నమ్మినటువంటి మహానుభావుడు కాంతిరామ్ గారు.
ఈ మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు చదివి వారి యొక్క ఆలోచన విధానాలే ఈ దేశానికి శరణ్యం. లేకపోతే అట్టడుగు వర్గాలైనటువంటి నిమ్నజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది అని నమ్మి బిఎస్పి పార్టీని స్థాపించి బహుజన రాజధికారం కోసం ఉద్యమించినటువంటి ఉద్యమ నేత త్యాగశీలి మాన్య శ్రీ కాంశీరామ్ గారు. ఆయన ఆశయ సాధనలో ఏ సంఘాలైతే రాజధికారం వైపు పయనించే ఆ సంఘాలు నశిస్తాయని కూడా వెలిగెత్తి చెప్పినటువంటి నాయకుడు మాన్య శ్రీ కాంశీరామ్ గారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బహుజనులంతా రాజధికారం వైపు కలిసి రావాలని తెలంగాణ మాలమానాడుగా అందరికీ తెలంగాణ మాలమానాడుగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ నాగర్ కర్నూల్ జిల్లాలో బ్యాంకు ఉద్యోగులు తమ నిరసనలు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ ఆవరణలో ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఫ్లకార్డ్స్ పట్టుకొని తమ నిరసన గాలాన్ని వినిపించారు. బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలనే ప్రభుత్వ ఆలోచన మంచిది కాదని, దీనివల్ల సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే సంక్షేమ పథకాలు పేదలకు అందే పరిస్థితి ఉండదని అన్నారు. రంగ సంస్థలైన బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అందుకు నిరసనగా ఈరోజు రేపు దేశవ్యాప్త సమ్మెకు మన బ్యాంకు ఉద్యోగుల సంఘం యుఎఫ్బియు పిలుపునిచ్చింది. అందులో భాగంగా మన ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన తెలుపుతున్నాము. ప్రైవేటీకరణ చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, ఖాతాదారులకు చాలా ఇబ్బందులు పడతాయి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సరిగా అమలు అవ్వవు, తర్వాత బ్యాంకులో కనీస నిల్వలు రేట్లు భారీగా పెరుగుతాయి, తర్వాత పన్నులు అధిక పన్నులు వసూలు చేస్తారు. వాళ్ళకు ప్రైవేట్ పరం చేయడం వల్ల బ్యాంకు ఉద్యోగుల కన్నా నష్టపోయేది సామాన్య ప్రజలే. కాబట్టి అందరూ దయచేసి సహకరించగలరని కోరుతున్నాం. కరోనా కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి రవాణా వ్యవస్థ స్పందించినప్పుడు, ఆ రవాణా వ్యవస్థగా ఉన్నప్పుడు లేనప్పుడు మరి ప్రైవేటైజ్ వాళ్ళకి కొన్ని అనుమతులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు, 50 రూపాయల టికెట్ని 100 రూపాయలకి, 100 రూపాయల టికెట్లకి 200 రూపాయలని, మరి అందులో సంక్షేమం ఉందా అంటే ప్రజల్ని ఎక్కడన్నా వాళ్ళ అసౌకర్యం కల్పించినప్పుడు మధ్యలోనే దించేసి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే అర్థమేంటి, ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్కి ఉన్నప్పుడు వాళ్ళు లాభాలు తప్ప ప్రజల సంక్షేమాన్ని వాళ్ళు పట్టించుకోరనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. మరి గత బడ్జెట్ సమావేశాల్లో రైల్వే ప్రైవేటీకరణ జరిగింది. మన రైల్వే ప్రైవేటీకరణ అన్నప్పుడు అది కూడా ఏంటి, కొన్ని రైళ్లలో పూర్తి వాళ్ళే ప్రైవేట్ సొంతంగా ఉంటుంది, ఆ యొక్క టికెట్లు మాత్రం మనం కొనాలి, మరి ఆ టికెట్ల ధర కూడా గవర్నమెంట్ నిర్ణయించదు, అది ప్రైవేటే నిర్ణయిస్తుంది. మిత్రులారా, అది ఈ ప్రైవేట్ రంగాన్ని ముందుకు తీసుకొస్తే ఉన్నటువంటి పరిస్థితులు. బహుజన సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ప్రముఖ సామాజిక సంస్కర్త మాన్య శ్రీ కాంశీరామ్ 87వ జయంతి కార్యక్రమాన్ని పాలమూరు పట్టణంలో ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబేద్కర్ జాతర జిల్లా అధ్యక్షుడు రాయకంటి రామ్దాస్, జాతర గౌరవాధ్యక్షులు ఆది గోపాలరావు, సింగిరెడ్డి పరమేశ్వర్ మాదిగ, జాతర జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ రమేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జాతర కమిటీ కార్యాలయంలో కాంశీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదే విధంగా మరి ఒక స్త్రీ, దళిత స్త్రీకి ఉద్యోగం అవకాశం ఇవ్వాలంటే దాంట్లో ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఉన్నది. ఆదాయం కూడా పోరాటం చేసి ఉద్యోగం పెట్టించిన చరిత్ర ఉన్నది. మరి అట్లాగే మరి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ రాసిన కుల నిర్మూలన అనే ఒక గ్రంథాన్ని రాస్తే, ఆ గ్రంథం ద్వారా ఈ సమాజంలో నిజంగా ఎంత మనువాద వ్యవస్థ, మనవాద అంటరాదనం, వివక్షత, అణిచివేత ఎక్కడ పడితే ఈ సమాజానికి వెలివేట ఈ జాతులకు నేను ఏదైనా ఒకటి సాధించి పెట్టి, ప్రధానమైనది బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో ఉన్న హక్కులను, ఆ హక్కులను ఏ విధంగా సాధించుకోవాలంటే మాట్లాడి సాధించలేము, రాజ్యం పోయిపోయి చట్టసభలో ఉన్న నాడే మనం ఏదైనా సాధించుకున్నాం అనే లక్ష్యం కయ్యాల కాంశీరామ్ గారు ముందుకు నడిపిన చరిత్ర ఉంది. దానిలో భాగంగా ఇవాళ 1900
84లో ఇయాల బహుజన సమాజ్ పార్టీ పెట్టి ఇయాల నిజంగా డొక్కు సైకిల్ తో ఈ సమాజానికి డొక్కు సైకిల్ తో అంచుపెడు ఉత్తర భారత మొత్తం బట్టమొదటి దక్షిణ భారతానికి వచ్చినప్పుడు మహారాష్ట్రలో మార్లనేలు ఇయాల ఒక చెమార అనే వ్యక్తిగా ఈ కులానికి సంబంధించిన వ్యక్తి ఏమి నిజంగా అనేది కుల వ్యత్యాసం కులభావం కులభావజాలం ఉన్నా కానీ కులభావజాలంతో ఎన్నడూ కూడా కులాన్ని విమర్శించిన చరిత్ర కాంచీరామ్ గారికి లేదు. అగ్రకుల భావజాలం ఉన్న వాళ్ళను అగ్రకుల తత్వం ఉన్న వాళ్ళను అగ్రకులంగా ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన వాళ్ళను కూడా ఏనాడు కూడా ఆయన నిందించింది కానీ ప్రశ్నించింది లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటర్లు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, వాణిదేవి గెలుపు ఖాయమని విశ్వాసం. బ్యాంకుల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలంటూ పాలమూరులో బ్యాంకు ఉద్యోగుల సమ్మె. బ్యాంకులను ప్రైవేట్ పరంగా చేస్తే పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి గెలుపు తథ్యమన్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఓటర్లు తమనే ఆదరించాలని ధీమా. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.